కేసీఆర్ గారిని కలవడం మర్యాద పూర్వకంగా కలిసి రెండు రాష్ట్రాల మధ్య మొట్టమొదటిసారిగా ఒక స్నేహ సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలను సార్ట్అవుట్ చేసుకోవాలి అని అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉండడం, మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంతో సత్సంబంధాలు ఉండడం. అందులోనూ కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేస్తూ తన స్నేహాన్ని ఒకడుగు అందులో కూడా గుర్తుపెట్టుకునే రీతిగా చాలా గొప్పగా మంచి మనసుతో నాలుగు అడుగులు ముందుకేసి ఆయన ప్రత్యేక హోదా అన్న అంశం మీద కూడా నేను మీకు సంపూర్ణంగా మద్దతుగా నిలబడతాను, పార్లమెంటులో ఉన్న ఎంపీలందరూ కూడా మీకు తోడుగా నిలబడేంత దూరం నేను మీకు సహాయ సహకారం అందిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా పెద్ద ఆయన చెప్పాడు, మనస్ఫూర్తిగా కేసీఆర్ గారు చెప్పాడు. ఆ నేపథ్యంలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ మనము, కేసీఆర్ గారు, తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరూ కూడా తెలుగు మాట్లాడే వాళ్ళమే, ఒకే భాష మాట్లాడే వాళ్ళమే, అంతా కలిసినట్టుగా ఒకే లైన్ మీదకి వచ్చి ఒకరికొకరు సహాయం చేసుకునే విషయంలో ఇద్దరం కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అప్పుడే మన బలం, ఇవాళ మా బలం 22, చంద్రబాబు నాయుడు సహకరించినా సహకరించకపోయినా దేవుడి దయతో 25కి 22 మన దగ్గరనే బలం ఉంది. ఇవి కాక కేసీఆర్ గారి బలం 9, ఇవి కూడా ఖచ్చితంగా మనకు అన్ని రకాలుగా సహాయం చేసే బలమే. కాబట్టి 31 మంది ఎమ్మెల్యేలు అయితే ఖచ్చితంగా, 31 మంది ఎంపీలు అయితే ఖచ్చితంగా ఒకరి కోసం ఒకరు నిలబడే పరిస్థితిలో తోడుగా నిలబడేందుకు ముందుకు వస్తామన్న పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇట్స్ ఎ గుడ్ నెంబర్ టు బి టుగెదర్. ఓకే, అమిత్ షా కలవడం కూడా మర్యాద పూర్వకంగానే అమిత్ షాను కూడా కలవడం జరిగింది. ఇంకా మొత్తం వాళ్ళదే ప్రభుత్వం, ఆయననే బీజేపీ అధ్యక్షుడు. సో ప్రాబబ్లీ సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ దిస్ కంట్రీ ఎవరైనా ఉన్నారని అంటే అది బహుశా అమిత్ షా గారేనేమో నేను అనుకుంటా ఉన్నా. బహుశా నువ్వు వేరే అభిప్రాయం ఏదైనా మీరు ఏదైనా చెప్తే తప్ప. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన అవసరాలు, రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద 1 పర్సన్ కలిసాం. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ లో 2వ మనిషిని కూడా కలిస్తే ఇంకా రాష్ట్రానికి సంబంధించిన కాసింగా అంత బలపడే కార్యక్రమం జరుగుతుందనే ఉద్దేశంతో మర్యాద పూర్వకంగా ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ లో 2ను కూడా కలవడం జరిగింది. దట్ ఇస్ అమిత్ షా. సార్, నా పేరు మహాత్మా. మీరు ఇందాక చెప్పారు గవర్నమెంట్ ఓవర్డ్రాఫ్ట్ లో రన్ అవుతుందని అన్నారు కదా, మరి మీ నవరత్నాలు ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా మహాత్మా? మనకి ఇక్కడికి రావడానికి కారణమే అది. రావడానికి కారణం ఆర్థిక పరమైన సమస్యలు మాకు ఉన్నాయి, మీ సహాయ సహకారాలు మాకు కావాలి అని చెప్పి అర్జించడం కోసమే ఇవాళ ఇక్కడికి ఢిల్లీకి రావడం. ఆయన ప్రధానమంత్రి గారు, మనం ముఖ్యమంత్రి, మన ఆంధ్ర రాష్ట్రానికి మనం ఉండం, మనం మాట చెప్పాం, ఆ మాటలన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి ఎటువంటి ఛాన్స్ కూడా తీసుకోదలుచుకోలేదు. దేవుడి ఆశీస్సులతో ఖచ్చితంగా ప్రజలకి ఏదైతే నేను చెప్పానో అవన్నీ ఖచ్చితంగా కూడా చేసుకుంటూ పోతాను. మీరంతకు మీరు చూస్తారు రాబోయే రోజుల్లో అన్నింటి మీద ఏమేం చేయాలనో, ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలనో అన్నీ కూడా చేసుకుంటూ పోతాం. డెఫినెట్లీ రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితుల మీద ఖచ్చితంగా వైట్ పేపర్లు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అది ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత డిపార్ట్మెంట్ వైస్ రివ్యూలు తీసుకుంటూ ఆ రివ్యూల ఆధారంగా వి విల్ గో హెడ్ అండ్ స్టార్ట్ రిలీజింగ్ వైట్ పేపర్స్ సో దట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా పరిస్థితులు ఏమిటి అన్న సంగతి కూడా తెలియాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా తెలియజెప్పాల్సిన అవసరం కూడా మా మీద ఉంది.